హలో నమస్తే, వెల్కమ్ టు మణిదీప వ్లాగ్స్. వరంగల్ పిల్ల ఇంజె చెల్ల చెప్పవా హ్యాపీ శివరాత్రి అని? హ్యాపీ శివరాత్రి టు ఎవ్రీవన్ అండ్ ఉమెన్స్ డే కూడా. హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. హ్యాపీ శివరాత్రి అందరికీ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు పూజ మా ఆయన చేస్తున్నాడు, రండి రండి చూద్దాము. మా శివరాత్రి రోజు మా ఇంట్లో పూజ మా ఆయన చేస్తున్నాడు, చూడండి. సో మా ఇంట్లో ఆది యోగి దగ్గర ఉంటుంది కదా శివుడు విగ్రహం, సో అది ఈషా ఫౌండేషన్ దగ్గర కదా, సో అక్కడ మేము ఆర్డర్ చేసుకుంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మా ఆయన ఆర్డర్ చేస్తే వచ్చిందంట. సో ఫస్ట్ నుంచి అది మా ఇంట్లోనే ఉంది. సో పాలాభిషేకం చేసిన పాలైతే మేము చెట్లకైతే పోసినాము. సో ఈరోజు పూజ మొత్తం మా ఆయనే చేస్తున్నాడు అన్నమాట. సో అంటే నేను కొంచెం డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాను అనమాట, మొత్తం ఆయన ఏం చేయలేదు. సో తను చేసుకుంటున్నాడు. ఇదేమో మా ఆయన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాడేమో బ్రేస్లైట్, చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లిప్కార్టేనా బావ? నంది ఉన్ను శివుడు. మా ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం, అందుకే ఆర్డర్ చేసుకున్నాడు. ఇది ఓన్లీ పూజలు పండగలకు మాత్రమే వేసుకుంటాడు నాన్ వెజ్ తినప్పుడు. సో ఈరోజు గుడికి వెళ్ళి వచ్చేంతవరకు వేసుకుంటాడు అన్నమాట. అది అలా వేసుకోవాలి. చాలా గట్టిగా ఉంది, మంచిగా ఉంది. ఇందులో గోల్డ్ కూడా ఉంది కానీ మాకైతే ఈ సిల్వరే నచ్చింది, అంటే గోల్డ్ కలర్ది. సో గోల్డ్ కోటెడ్ది. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట. దీని కాస్ట్ నేను తర్వాత చెప్తాను, ఎవరైనా కామెంట్ చేయండి కాస్ట్ కావాలంటే, అప్పుడు వాళ్ళకి నేను చెప్తాను. సో ఇట్లా ఉంటుంది అన్నమాట చేయికి, బాగుంది కదా. సో మా ఆయన శివభక్తుడు కాబట్టి మా ఆయన ఆర్డర్ చేసుకున్నాడు అన్నమాట. సో చూద్దాం ఎలా చేస్తాడు పూజ. ఎంతైనా ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే పూజ చేసిన ఫలితం ఉంటుందంట. సో ఆడవాళ్ళకంటే మగవాళ్ళ పూజనే బాగుంటుందంట అని ఎవరో చెప్తే విన్నాను. సో మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చేస్తున్నాడు, చేస్తాడు రెగ్యులర్గా, అంటే ఆయనకి చేయాలనిపించినప్పుడు. సో ఈరోజు అయితే ఆయనే చేసుకున్నాడు అనమాట పూజ. శివరాత్రిలో స్పెషల్ ఏముంటుంది? ఏమి ఉండదు కదా, ఎందుకంటే అందరు జాగారం ఉంటారు కాబట్టి, ఫాస్టింగ్ కూడా ఉంటారు కాబట్టి. మా ఇంట్లో అయితే మేము పూజ ఎలా చేసుకున్నాము, మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.